కేసీఆర్ ను గద్దె దించేంత వరకు పోరాడతారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. మర మనిషి అన్నందుకే ఇంత బాధపడుతున్నారంటూ ప్రశ్నించారు. తాను రాజీనామా చేసినప్పుడు కనీసం రాజీనామా లేఖను తీసుకోకుండా స్పీకర్ నన్ను అవమానించారన్నారు. 294 మంది ఎమ్మెల్యేలు 10-12 పార్టీలకు రూమ్లు సరిపోయినప్పుడు ఇప్పుడు రూమ్ ఎందుకు కేటాయించడం లేదని అడిగారు. ప్రధానమంత్రిపై ఇష్టం వచ్చినట్లు కారు కూతలు కూస్తున్నారని ఎద్దేవా చేశారు. అకారణంగా అత్యంత దుర్మార్గంగా తనను సస్పెండ్ చేశారని ఆరోపించారు. అసెంబ్లీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బలవంతంగా పోలీసులు వాహనంలో ఎక్కించి తీసుకెళ్లారని మండిపడ్డారు. ఈటెల మన ఓట్లేసి గెలిపిస్తే ఎమ్మెల్యే అయిండు, ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి అయిండు. మనం ఇచ్చిన 10 అధికారంతో మళ్ళీ మీద దాడి చేస్తున్నటువంటి కేసీఆర్ మీద మళ్ళీ ఆ అధికారాన్ని తీసేసే ఆ అహంకారాన్ని బొందబెట్టేటువంటి సత్తా శక్తి తెలంగాణ ప్రజలకు మాత్రమే ఉంది. కాబట్టి తప్పకుండా ప్రజాక్షేత్రంలో కేసీఆర్ ను ఓడగొట్టేంత వరకు నిద్రపోయే ప్రసక్తి లేదు. ఇవాళ ఆయన అనుకుంటున్నాడు, ఆయన మీద విశ్వాసంతో ఎమ్మెల్యేలు లేరు, ఆయన మీద విశ్వాసంతో ఎంపీలు లేరు, ఆయన మీద విశ్వాసంతో నాయకులు లేరు, అవసరాల కోసం మాత్రమే ఉన్నారు. సందర్భం వచ్చినప్పుడు కుప్పలు కుప్పలుగా వాళ్ళు బయటకు వచ్చేటువంటి ఆస్కారం ఉంది. వీళ్ళు రోజులు లెక్క పెట్టుకున్న ఇలా రోజులు లెక్క పెట్టుకున్నటువంటి సందర్భం వచ్చింది. కాబట్టి ఇంకా నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే ఫ్రెష్గా రా, ప్రజల యొక్క మ్యాండేట్ కోరుదాం, ప్రజా తీర్పు కోరుదాం, తప్ప నువ్వు పిచ్చి పని చేయొద్దని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా.